Aeroplane. A-E-R-O-P-L-A-N-E. Aeroplane sounding kuda meeku vinipistadi. Aeroplane. A-E-R-O-P-L-A-N-E. Hi friends, welcome to Business Ideas in Telugu channel. ఫ్రెండ్స్ ఇవాళ మీకోసం హైదరాబాద్ రావడం జరిగింది. యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక బెస్ట్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీకోసం తీసుకొని వస్తున్నాను. ఇండియా వైడ్ గా మీకు ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రాంచైజీ ఏంటి, మనం ఫ్రాంచైజీ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గురించి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఏంటి అంటే కథాలయ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ. సో ఆ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసేటటువంటి ఎండి గారైనటువంటి శ్రీనివాస్ గారిని అడిగి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఆ ఫ్రాంచైజీ ఏంటి, ఫ్రాంచైజీ మోడల్స్ ఎన్ని ఉన్నాయి, సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, కథాలయ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గురించి మేనేజింగ్ డైరెక్టర్ గారైనటువంటి శ్రీనివాస్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు ఇదివరకే చెప్పాను కదా ఒక బెస్ట్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ గురించి, కథాలయ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారితో మనం ఇప్పుడున్నాము. సో నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. సార్, యాక్చువల్ గా ఈ ఇంటర్నేషనల్ స్కూల్ కి సంబంధించి స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? సో ఇప్పుడు మేము కథాలయ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ మెయిన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మీకు ఎక్కడైనా లెర్నింగ్ అని చెప్తాం, లెర్నింగ్ అంటే కొత్తదాన్ని నేర్చుకునేటప్పుడు చూసి నేర్చుకోవడం, విని నేర్చుకోవడం, లేదంటే చేసి నేర్చుకోవడం ఉంటుంది అన్నమాట. సో ఈ మూడు రకాలుగా నేను ఏదైతే చెప్పానో, ఆడిటరీ లెర్నింగ్ అంటే విని నేర్చుకోవడం, విజువల్ లెర్నింగ్ అంటేనేమో చూసి నేర్చుకోవడం, అట్ ద సేమ్ టైం కైనెస్థెటిక్ లెర్నింగ్ అంటేనేమో ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోవడం అన్నమాట. సో ఇప్పుడు ఈ మూడు లెర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడా కూడా ఇవ్వట్లేదు కరెక్ట్గా. మీరు ఇప్పుడు ఎన్ని స్కూల్స్కి వెళ్ళినా కూడా ఒక టీచర్ని అడిగినట్టయితే మీ దాంట్లో ఆడిటరీ లెర్నర్స్ ఎంతమంది ఉన్నారు, విజువల్ లెర్నర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే కైనెస్థెటిక్ లెర్నర్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఏ టీచర్ చెప్పలేదు. ఎందుకంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక క్లాస్లో ఆడ ఆడిటరీ లెర్నర్ ఉన్నాడు అనుకోండి, వాడిని ఆల్మోస్ట్ ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టాలి, ఆ తర్వాత విజువల్ లెర్నర్స్ని కూర్చోబెట్టాలి, ఆ తర్వాత కైనెస్థెటిక్ లెర్నర్స్ని కూర్చోబెట్టాలి. కానీ బట్ ఇక్కడ అది జరగట్లేదు. సో అంతా మనం బుక్స్ ఇచ్చేస్తున్నాం, ఆ బుక్స్ ద్వారా అంటే విజువల్ లెర్నర్ ద్వారానే లెర్నింగ్ చేయమంటున్నాం. అది ఏదో క్లాసులో చెప్తే వింటున్నారు ఆ టైంకి, బట్ ఆడ లాస్ట్ బెంచ్లో కూర్చుంటే అది కూడా మిస్ అయిపోతున్నాడు. సో ఇది మనం ఐడెంటిఫై చేసి కరెక్ట్గా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లెర్నర్కి ఎలాగ ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి అన్న దాని గురించి కాన్సెప్ట్తో ఫస్ట్ మేము మేలు అని లెర్నింగ్ అని చెప్పేసి దాన్ని స్టార్ట్ చేసాం ఫస్ట్. దాని తర్వాత దాంతో స్టోరీస్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు ఏం చేసామంటే స్టోరిఫికేషన్ అని కాన్సెప్ట్ ఎత్తుకుని కరికులంకి స్టోరీస్ కూడా యాడ్ చేసి ఇప్పటిదాకా ఇయర్లీ మేము ఈ మెలు కాన్సెప్ట్తో ఒక 300 to 500 స్కూల్స్ సర్వ్ చేసాం ఇప్పటిదాకా. సో స్టోరీస్ కూడా యాడ్ చేసి స్టోరిఫికేషన్ అనుకుంటే స్టోరీస్ ద్వారానే ఇంగ్లీషు, మ్యాథ్స్, దాంతోపాటు ఈ సైన్స్ ఇవన్నీ చెప్పాలి అన్న ఉద్దేశంతో తీసుకుని, ఇది ఒక రకంగా చెప్పాలంటే గురుకుల కాన్సెప్ట్ అనమాట. అంటే లైక్ కంప్లీట్లీ మా క్లాస్ రూమ్స్ అవి చూసినట్టు మీకు అర్థమవుతుంది ఏంటంటే గురుకులంలో ఎలాగ స్టోరీస్ అయి కథలు చెప్పి విలు విద్య అది నేర్పి అలా చేపిస్తారో అలా మాకు ఇక్కడ కూడా అలాగే లెర్నింగ్ ఉంటుంది అన్నమాట పిల్లోడికి దాని తగ్గట్టుగా. దీన్ని అందుకుని
ఏం చేసామంటే దీనికి కథాలయ అంటే కథల ద్వారా నేర్పుతున్నాం కాబట్టి కథాలయ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అని ఇది గీతా రామానుజం గారు అని ఒక ఆవిడ ఉన్నారు వీటిలో కథలు చెప్పడంలో ఆమె చాలా లైక్ ఏంటి ఫేమస్ అన్నమాట బాగా అండ్ ఆమెను ఆల్రెడీ మోడీ గారు కూడా రికగ్నైజ్ చేశారు అండ్ 25 ఇయర్స్ బ్రాండ్ ఇది సో దాంతో ఆవిడ దాంతో మొత్తం తీసుకుని ఆవిడ సూపర్విజన్ లో ఇదంతా స్టార్ట్ చేశారు అన్నమాట కథాలయ ఇంటర్నేషనల్ కిడ్స్ ప్రీ స్కూల్ అని చెప్పేసారు సో లెర్నింగ్ లో 3 టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ అన్నారు సరే ఏంటది లెర్నింగ్ లో మెయిన్ మేము చెప్పినట్టు ఇప్పుడు విజువల్ లెర్నింగ్ అంటాం అంటే చూసి నేర్చుకోవడం అలాగే ఆడిటరీ లెర్నింగ్ అంటాం అంటే విని నేర్చుకోవడం అలాగే కైనెస్థెటిక్ లెర్నింగ్ అంటే చేసి నేర్చుకోవడం ఈ లెర్నింగ్ మూడు కూడా ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిలో కూడా ఈ మూడు ఉంటాయి కానీ దీంట్లో ఈ మూడిట్లో ఒకటి ఎక్కువగా ఉంటుంది అన్నమాట ప్రతి కిడ్లో కొంతమంది ఇప్పుడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఇంజనీర్స్లో ఎక్కువ కైనెస్థెటిక్ లెర్నింగ్ అంటే వాడు ప్రాక్టికల్గా చేసి నేర్చుకుంటారు అదే మూవీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆడిటరీ లెర్నింగ్ లేకపోతే విజువల్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది అలాగే సంగీతం ఉన్న వాళ్ళకి ఆడిటరీ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది అలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట లెర్నింగ్ ఉండేటప్పుడు సో అందరూ ఒకలాగే నేర్చుకోవడం లెర్నింగ్ అంటేనే కొత్తదాన్ని తెలియదని మనం నేర్చుకోవడం అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు ఏదైతే స్టార్ట్ చేసాము కిడ్ యొక్క ఫస్ట్ నుంచి 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ లోపు వాడి బ్రెయిన్ డెవలప్మెంట్ మొత్తం అయిపోద్ది అందుకే ప్లే స్కూల్ అన్నది దాంతోపాటు ఈ ప్రీ ప్రైమరీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫస్ట్ ఈ 3-4 ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ కిడ్కి చాలామంది పేరెంట్స్ ఏ ఊహలో ఉన్నారంటే ప్లే స్కూల్ అంటే ఏదో మామూలుగా పంపిస్తున్నాంలే అనుకుంటున్నారు కానీ బట్ అది కరెక్ట్ కాదు ప్లే స్కూల్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట వాళ్ళు ఎందుకంటే ఏదో మనం అంటారు కదా మొక్కప్పుడు వంగలైనప్పుడు మానైనప్పుడు వంగదని ఈ ఫస్ట్ ఈ 8 ఇయర్స్ లోపే మనం జాగ్రత్తగా ఈ 3-5 8 ఇయర్స్ లో పిల్లడికి మంచి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసామనుకోండి అప్పుడు చూసుకోకర్లేదు ఫ్యూచర్ లో కూడా వాడి లెర్నింగ్ వాడి బిహేవియర్ అన్ని చాలా బాగుంటాయి అన్నమాట సో సార్ ఇంకొకటి మన స్కూల్లో ఈ 3 టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ని వాళ్ళకి ఎలా టీచ్ చేస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడు ఇది ఎలా టీచ్ చేస్తున్నాం అంటే ఈ లెర్నింగ్ వచ్చేటప్పటికి మేము విజువల్ లెర్నింగ్ ఉంది మేము బుక్స్ ఏదైతే డిజైన్ చేసాం కోడెడ్ బుక్స్ దాంతోపాటు మంచి ఇమేజెస్ అన్ని అంటే డయాగ్రామ్స్ అవ్వచ్చు ఇవన్నీ మంచి బాగా రిచ్గా ఉండేటట్టు ప్రిపేర్ చేసాం విజువల్ లెర్నింగ్ ఎవరున్నా అది విజువల్ లెర్నింగ్ అంటే అది చూసి నేర్చుకున్నాడు ఎవరికన్నా వెంటనే అర్థమయ్యేది అట్లాగే ఇప్పుడు ఆడిటరీ లెర్నింగ్ వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే ఈ కోడెడ్ బుక్స్ కాబట్టి ఒక పెన్ ఉంటుంది అన్నమాట ఆ పెన్ ఏం చేస్తుంది అంటే ఈ బుక్స్ మీద పెట్టినప్పుడు కంప్లీట్గా మీకు నేను చూపిస్తాను ఆ వీడియో కూడా నిజంగా సార్ రియల్గా అంటే అట్లా రీడ్ అయ్యే అవకాశం రీడ్ అవుతుంది మొత్తం బుక్ అంతా కూడా రీడ్ అయ్యే పెన్ చదివి వినిపిస్తుంది అన్నమాట కుర్రోడికి ఏరోప్లేన్ ఏఈఆర్ఓపిఎల్ఏఎన్ఈ అందుకే టాకింగ్ పెన్ అంటాం ఎందుకంటే ఆ పెన్ మొత్తం చదివి వినిపించేస్తుంది అది అది ఆల్రెడీ లెర్నర్ అనుకోండి అంటే అది ఎక్కువ నేను వినే నేర్చుకునేవాడు అనుకోండి హ్యాపీగా మీరు కొంతమంది ఉంటారు పిల్లలు నువ్వు చెప్పు నేను చదువు నేను వింటానంటారు అలా ఎందుకంటే అలా చదివి నేర్పిడు ఆ పెన్ మీద ఆ బుక్ మీద పెన్ పెడితే చాలా పెన్ మొత్తం చదివి వినిపిస్తుంది నీట్గా ఇంగ్లీష్లో వినిపిస్తుంది హిందీలో కూడా వినిపిస్తుంది సో వాడికి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో చూపిస్తాను మీకు వీడియో కూడా అది సో దానివల్ల ఏంటంటే అలా విని నేర్చుకునేవాడు కూడా ఇది అవుతుంది అండ్ కైనెస్థెటిక్ వచ్చేటప్పటికి ఏం చేసామంటే ప్రాక్టికల్ యాక్టివిటీ కిట్స్ అన్నమాట ఇప్పుడు లెటర్ ఏ ఉంది దాన్ని రకరకాల ఫ్లోర్ మ్యాట్ ద్వారా చెప్తాం బ్లాక్స్ ఉంటాయి లేకపోతే కాయిన్స్ ఉంటాయి లెటర్ ఏకి సంబంధించి ఇలాంటి అన్నింటి మీద టీచ్ చేస్తాం అన్నమాట సో ఈ మూడు కాంపోనెంట్స్ మేము ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఇస్తాం అన్నమాట దీనివల్ల ఏంటంటే కిడ్ ఏ టైప్ అయినా కూడా వాడు ఏ టైప్ ఆఫ్ లెర్నర్ అయినా వాడు ఆడిటరీలో చూసి నేర్చుకునేవాడైనా విని నేర్చుకునేవాడన్నా చేసి నేర్చుకునేవాడన్నా ఏదైనా కూడా ఈజీగా నేర్చుకోగలుగుతాడు ఎందుకంటే అన్ని ఇస్తున్నాం వాడికి ఏంటంటే ఇప్పుడు ఆ మూడు వడ్డిచ్చేస్తున్నాను పళ్ళెంలో వాడికి నువ్వు ఏది కావాలో అది తీసుకుని నేర్చుకో సో దాని మెయిన్ ఇంపార్టెంట్ సో ఓకే సార్ ఇప్పుడు బయట ఉన్న స్కూల్స్ కి మన స్కూల్స్ కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి సార్ ఇవి 3 అయినా ఇంకేదన్నా ఉందా మనం ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో బయట స్కూల్స్ ఉన్నాయి ఈ కాంపోనెంట్స్ ఇప్పుడు చాలా ఏ స్కూల్కి వెళ్ళి మీరు అడిగినా కూడా ఒక స్కూల్కి వెళ్ళి దీంట్లో ఎంతమంది మీరు ఆడిటరీ లెర్నర్స్ అని ఎంతమంది కైనెస్థెటిక్ లెర్నర్స్ అని ఎంతమంది విజువల్ లెర్నర్స్ అని అడిగితే ఏ క్లాస్ టీచర్ కూడా చెప్పరు అంతెందుకు మీకు పిల్లోడు ఉంటే మీ పిల్లోడిని టీచర్ దగ్గరికి వెళ్ళి మా ఊడు ఏ టైప్ ఆఫ్ లెర్నర్ అంటే మీరు అడిగారు టీచరే చెప్పరు బట్ మేము అది ఇంట్రడ్యూస్ చేసాం ఇలా ఉంటాయి లెర్నింగ్ అంటే ఇలాగ వెళ్తారు దాంతోపాటు ఇంకోటి అంటే మా కథాలయ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అని ఏదైతే పెట్టామో దీంట్లో స్టోరీస్ ద్వారా టీచ్ చేస్తాం అన్నమాట ప్రతిదానికి ఒక స్టోరీ చెప్తాం ఆ స్టోరీ నుంచే మొత్తం మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని వెళ్ళేటట్టుగా చూస్తాం అన్నమాట ఆ స్టోరీ నుంచి అన్ని అయ్యేటట్టు చూస్తాం అన్నమాట మా క్లాస్ రూమ్స్ కూడా చూసినట్టు అయితే మీరు ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా యాక్టివిటీ కిట్సే ఉంటాయి పిల్లోడు ఎందుకంటే ఆడి అటెన్షన్ ఎప్పుడు నేర్చుకుంటేది ఎప్పుడు కూడా 5 నిమిషాల నుంచి 10 నిమిషాలే ఉంటుంది సో ఆ 5-10 నిమిషాల్లోనే వాడికి అంతా మనం చదువు చెప్పేది
అప్పుడు 5-10 నిమిషాలు నేర్చుకుంటాడు, మళ్ళీ కాసేపు ఆడుకుంటాడు, మళ్ళీ ఇంకొక పావు గంట అంత ఆడు, మళ్ళీ 5 నిమిషాలు చదువుతాడు. అలా దాని తగ్గట్టుగా ఆడుకుంటా చదువుకోవాలి. ఇంట్రెస్టింగ్ కూడా, ఇంట్రెస్టింగ్ గా ఒక స్టోరీ చెప్తాం, దాంతో పాటు ఆ ఇంట్రెస్ట్ మేము క్రియేట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే వాడు ఏమనుకుంటాడంటే మా క్లాస్ రూమ్ లోకి వచ్చి నేను ఆడుకుంటాను అనుకుంటాడు. ఎందుకంటే కిట్సే పెడతాం వాడికి, ఆ ఏ కిట్ అయితే ముట్టుకున్నాడో మేము వాడికి ఏమి అరేంజ్ చేస్తాం, ముందు స్టోరీ చెప్తాం. ఆ స్టోరీ తగ్గట్టుగా మ్యాథ్స్ కిట్ ముట్టుకుంటే మ్యాథ్స్ చెప్తాం దాని గురించి. ఆ స్టోరీ నుంచే వస్తాయి మాట ఇవన్నీ. అటు సైన్స్ కిట్ ముట్టుకుంటే దానిలో నేను స్టోరీలో ఏం జరిగింది అని సైన్స్ చెప్తాం అన్నమాట. అలాగే ఆడు లాంగ్వేజ్ ఇంగ్లీష్ ముట్టుకుంటే ఆ ఇంగ్లీష్ టీచ్ చేస్తాం. అలా ప్రతిదీ ఆడికి ఏంటంటే బర్డెన్ ఫ్రీగా, అంటే అసలు టెన్షన్ ఉండదు, ప్రెషర్ ఉండదు పిల్లడికి, శుభ్రంగా ఆడుకుంటాను ఇది అవుతాడు. అందుకే స్కూల్కి వచ్చిన తర్వాత ఒకసారి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళను అన్న కాన్సెప్ట్ అవుతుంది. అందుకే ఈ కథాలయ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ చాలా యూనిక్ అన్నమాట, మీరు ఎక్కడ చూడలేనట్టు ఉంటుంది. ఓకే సార్, స్టడీ పరంగా ఓకే, కిడ్స్ ని ఏ విధంగా కేర్ తీసుకుంటారు? ఇప్పుడు మనం కిడ్స్ ని మేము కేర్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏదైతే మన దగ్గర ఎంటర్ అయిన తర్వాత ప్రతిదీ కూడా సో అట్మోస్ట్ కేర్ ఇస్తాం. ఎలాగంటే ఆడేది మేము ఫస్ట్ వాళ్ళని అసెస్ చేస్తాం, వీడు ఏ టైప్ ఆఫ్ లెర్నర్, అబ్జర్వ్ చేస్తాం. టీచర్ల పని ఏంటంటే ముందు ఫస్ట్ 1 మంత్ వాళ్ళు అబ్జర్వ్ చేయడం, వీడు అసలు ఏ టైప్ ఆఫ్ లెర్నర్, ఎలా అసలు ఆడిటరీ లెర్నింగ్ కైనెస్థెటిక్ లెర్నింగ్ లేకపోతే విజువల్ లెర్నింగ్ అది అబ్జర్వ్ చేసి టీచర్ వాడికి దాని తగ్గట్టుగా ముందు మేము వాడు ఆడిటరీ లెర్నర్ అనుకోండి, వాడికి ఇంకా కొంచెం ఫస్ట్ రోలో కూర్చోబెట్టి వాడికి స్టోరీస్ అవి చెప్పినప్పుడు బాగా ఇనిషియేట్ చూస్తాం. అలాగే ఆడ విజువల్ లెర్నర్ అనుకో, వాడికి ఎక్కువ ఏంటంటే చూపించి, అంటే ఇప్పుడు ఒక మంచి మంచి బొమ్మలు వేసి ఆడికి చేయించడం, దాని ద్వారా నేర్పించడం అలా చేస్తాం. వాడు కైనెస్థెటిక్ లెర్నర్ అనుకోండి, ఇప్పుడు యాక్టివిటీ కిట్స్ అవి ఆడి ముందు బాగా ఎక్కువ పెట్టి దాని మీద నేర్చుకుని రెడీ చేస్తాం మనం. సో దీనివల్ల వాడి కిడ్కి ఏం కావాలో అది ఇస్తాం మనం. ఇప్పుడు మిగిలిన స్కూల్లో అది లేదు, ఏదో తీసుకెళ్ళిపోయి మనం ఏంటంటే మిగిలిన స్కూల్లో ఇలాంటి ఐడెంటిఫై చేయరు. మీకు అంతకే డౌట్ ఉంటే ఏ స్కూల్ కానీ వెళ్ళి మీ నా కిట్ ఏ టైప్ ఆఫ్ లెర్నరో, ఈ ఆడిటరీ లెర్నరా, విజువల్ లెర్నరా, కైనెస్థెటిక్ లెర్నరా అని అడగండి, ఏ టీచర్ చెప్పదు. సార్ తర్వాత మన స్టూడెంట్స్ పిల్లలు జాయిన్ అయ్యారు, ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కిట్స్ ఏం చేస్తున్నారు అని చూడాలా అని అనుకుంటే ఏదైనా పాసిబిలిటీ ఉందా? మనం ఇప్పుడు వాళ్ళకి ఏదైతే లెర్నింగ్ ఇస్తున్నాం మనం డెఫినెట్ గా మనం సీసీ కెమెరాలతో టీచ్ ఇస్తున్నాం కంప్లీట్ గా పేరెంట్స్ వాళ్ళకి. అయితే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఎవ్రీ వీక్ మేము పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాం. నెక్స్ట్ ప్రతిదీ కూడా గ్రూప్లో వాళ్ళకి షేర్ చేస్తాం, ప్రతిరోజు ఏ యాక్టివిటీ జరుగుతుందని వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మాకు పేరెంట్స్ తోటి, దాన్ని షేర్ చేస్తాం, ఈరోజు మీ కూడా ఈ యాక్టివిటీ చేస్తారు. అలాగే ఎవ్రీ వీక్లీ ఒకసారి ఏ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాం, ఈ వీక్లో ఏం టీచ్ చేస్తాం కూడా వాళ్ళకి ముందే షెడ్యూల్ ఇచ్చేస్తాం, ఇది టీచ్ చేస్తాం, మీ ఊరు ఇలా పెర్ఫామ్ చేశాడు. అలాగే మళ్ళీ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఒక 1.5-2 మంత్స్ మీటింగ్ ఉంటుంది మాకు వాళ్ళతో. మేము ఏమేమి టీచ్ చేస్తామో చెప్తాం, వాడి ఇంప్రూవ్మెంట్ లెవెల్స్ ఎలా ఉందో నేర్పిస్తాం, ఆ వీడియోస్ కూడా తీసి వాళ్ళకి ప్లే చేస్తాం. ఇప్పటికి ఇప్పటికి ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది మీరు చూడండి. సో పేరెంట్స్ కూడా మంచి హ్యాపీ ఫీల్ అవ్వాలి మాకు, ఎందుకంటే మేము ఇక్కడ చేస్తుంది ఏదైతే ఉందో కంప్లీట్ ప్రెషర్ ఫ్రీ లెర్నింగ్ ఇస్తున్నాం అన్నమాట. పిల్లలకి ఏంటంటే ఏ టెన్షన్ లేకుండా మా దగ్గర పెట్టిన తర్వాత మీరు పిల్లడు ఇక్కడ నుంచి మనకి ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళడం మళ్ళీ తిరిగి, సో అది మనం ఇచ్చే లెర్నింగ్. సో మన ఈ స్కూల్ కాన్సెప్ట్ క్వైట్ డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. సో దీన్ని మీరు ఫ్రాంచైజీగా ఎందుకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయకూడదు సార్? ఇది కరెక్ట్, మీరు చెప్పింది అది కరెక్ట్. ఇప్పుడు మేము ఏదైతే ఉన్నామో ఇప్పుడు మనకి బంజారా హిల్స్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు, దీని తర్వాత మాకు సెంటర్ చూసి చాలా మంది వచ్చి అడిగారు, మాకు నచ్చింది ఇవ్వండి అని. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు, భువనగిరి నుంచి వచ్చారు, అక్కడ కొల్లాపూర్ నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. మీ కాన్సెప్ట్ బాగుంది సార్, మీ దగ్గర బుక్స్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి, మేము మా ఓన్ డిజైన్ చేసుకున్న బుక్స్ కరిక్యులము కాన్సెప్ట్ అంతా క్రియేట్ చేసి దానికి ఆల్మోస్ట్ ఒక రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన బుక్స్ మాట, మొత్తం కోడెడ్ బుక్స్, ఈ పెన్ను అంతా మేమే ప్రోడక్ట్ డెవలప్ చేసుకున్నాం. సో ఇంత చేశారు కాబట్టి అల్టిమేట్ చాలా మంది నచ్చింది, మీ కథల కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది సార్ టీచ్ చేయడం అని చెప్పి చాలా మంది అడిగారు. వాటి కొంతమందికి మేము యాక్సెప్ట్ చేసాం, ఇప్పుడు ఆల్రెడీ సెంటర్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మోటివేషన్ గా తీసుకుని ఇదే కాన్సెప్ట్ ఇంకా అన్ని టౌన్స్ లో వస్తే బాగుంటుంది. సిటీస్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ కాదు, ఎందుకంటే సిటీస్ ఏ చాలా రకాల స్కూల్స్ ఉన్నాయి కానీ టౌన్స్ లో రావాలి, ఎందుకంటే నేను చూస్తుంది ఎక్కువ టౌన్స్, ఇప్పుడు టౌన్స్ లో ఎక్కువ వస్తే బాగుంటుంది అన్న దాంట్లో టౌన్స్. ఇప్పుడు మన ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు అని, గూడూరు అని, లేకపోతే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గుడివాడ అని, మచిలీపట్నం, ఇలాంటి అన్ని చోట్ల రావాలి అన్న దాంతో మేము చూస్తున్నాం. సో ప్రతి చోట ఒక సెంటర్ ఉంటే బాగుంటుంది అని. అలా అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా, ఇప్పుడు చాలా మంది యూత్ ఉన్నారు ఏదో చెయ్యాలనుకుంటున్నారు, ఎడ్యుకేషన్ ఏదో చెయ్యాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అయ్యి డెఫినెట్ చేస్తే మేము గైడ్ చేస్తాం అన్నమాట. ఎట్లా ప్రొవైడ్ చేస్తారు సార్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది? ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మేము ఏదైతే చెప్తున్నామో
మొత్తం ఇది ఫ్రాంచైజ్ అంతా కలుపుకుంటే ఒక వాళ్ళు కంప్లీట్ గా ఒక 5-6 లక్షలు అయిపోతాడు మొత్తం వాళ్ళకి సెటప్ వచ్చేటప్పటికి 3-4 లక్షలు అవుతుంది మేము తీసుకునేది ఓన్లీ సంవత్సరంలో తీసుకునేది 1 లక్షన్నర తీసుకుంటాం అంతే మేము తీసుకునే ఆ లక్షన్నరలో మేము ఏం చేస్తాం వాళ్ళకి మొత్తం సెంటర్ ఎలాగ ఎస్టాబ్లిష్ చేయాలి గైడెన్స్ ఇచ్చి ప్రతి చోట దగ్గరుండి ఏవేమి పెయింటింగ్స్ ఎలా వేయించాలని మేమే డబ్బు ఆడి ఖర్చు పెట్టినా కూడా ఇంకో వాళ్ళకి 3-4 లక్షలు అవుతుంది అంతే మా 1 లక్ష 50 కాకుండా ఒక 3.5-4 లక్షలు అవుతుంది ప్రతి ఐటమ్ ఏది ఏం చేయాలి ఏ డిస్ప్లే చేయాలి ఎక్కడెక్కడ ఏం ర్యాక్స్ పెట్టాలి యాక్టివిటీ కిట్స్ ఏం పెట్టాలి దాంతోపాటు స్టాఫ్ టీచర్స్ రిక్రూట్మెంట్ మేమే హెల్ప్ చేస్తాం టీచర్స్ ట్రైనింగ్ మేమే ఇస్తాం వాళ్ళకి ఎలా చెప్పాలో దాంతోపాటు వీక్లీ షెడ్యూల్స్ పంపుతూ ఉంటాం సో అకాడమిక్ సంవత్సరం అంతా కూడా మేమే రన్ చేస్తూ ఉంటాం సో వాళ్ళు ఏం లేదు జస్ట్ మేము ఇచ్చిన ఫాలో అవుతాం మొత్తం వాళ్ళు మేనేజ్మెంట్ చేసుకుంటే చాలు అంతే ఇంకా ఇంకా కూడా ఏమవుతుందంటే మాక్సిమం వచ్చే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ కూడా నెల వచ్చేందుకు 50,000 అయితే చాలు ఎక్కువ ఎందుకంటే ఈ టౌన్స్ లో టీచర్స్ కూడా 8-10,000 టీచర్ దొరికేస్తారు ఇంకొక ఇద్దరు ఆయన ఇద్దరు టీచర్లు లేదా ముగ్గురు టీచర్లు అంతే చాలు అంతకు మించి పెద్ద ఏమి ఉండదు స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే చాలా పర్మిషన్స్ తీసుకోవాలి కదా లైసెన్స్ లని ఇప్పుడు సపోజ్ మీరు ఫ్రాంచైజ్ ప్రొవైడ్ చేస్తున్నారు దానికి వాళ్ళు మళ్ళీ ఏమైనా లైసెన్స్ తీసుకోవాలా మీ తరఫున ఇచ్చే సర్టిఫికెట్స్ గానీ అవి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అదే సరిపోతుందా లేదు ఇప్పుడు ఏ స్కూల్ కన్నా కూడా వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకుని స్టార్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఫస్ట్ స్టేట్ బోర్డు నుంచి మనం పర్మిషన్ తీసుకోవచ్చు కాకపోతే ప్లే స్కూల్స్ ఏదైనా స్ట్రిక్ట్ గా లేకపోయినా మేమేం చెప్తామంటే ఫస్ట్ అప్లై చేసేసి ఆ పర్మిషన్స్ అవి తీసుకోవడానికి ఇంచుమించుగా ఒక 50,000 ఖర్చు అవుతుంది అది మేము హెల్ప్ చేస్తాం ఎలా చేసుకోవాలి ఎలా చేయాలి దాని సర్టిఫికేట్స్ వస్తే చాలు ఎందుకంటే స్టేట్ బోర్డు నుంచి తీసుకోవాలి అది ఒక 50,000 ఖర్చు అవుతుంది అది తీసుకుంటే సరిపోతుంది లైసెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది సార్ మొత్తం మీకు చెప్పినట్టు ఒక 5-6 లక్షలు అయిపోతుంది కానీ నెల నెలకి ఇంకొక 50,000 ఉంటుంది కాకపోతే కిడ్స్ కూడా వచ్చేస్తారు కదా ఈలోగా మనకి ఇప్పుడు ఫస్ట్ ఎందుకు ఫస్ట్ 2-3 ఇయర్స్ కి ఒక 1,52,000 పెట్టుకున్నారు అనుకోండి చాలు సో మొత్తం అంతా 5-7 లక్షల్లో మొత్తం సెటప్ అయ్యింది తర్వాత అటువంటివన్నీ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా బుక్స్ మేము ఇస్తాం కానీ దానికి చార్జ్ చేస్తాం ఇప్పుడు మేము ఈ పెన్ కాన్సెప్ట్ బుక్స్ ఇవన్నీ మేమే ఇస్తాం దాని మీద కూడా వాళ్ళకి మార్జిన్స్ వస్తాయి ఇప్పుడు ప్లే స్కూల్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళకి మార్జిన్స్ ఎలా వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ సెట్ ఇదంతా కలిపి మేము వాళ్ళకు 2,000-2,500 ఎంత ఇచ్చేస్తాం సప్లై చేసేస్తాం 2,500 వాళ్ళు దాన్ని 4,000 ఎంత అమ్ముతారు సెట్ ఒక కిట్ నుంచి ఎందుకంటే అంత వర్త్ కిట్ ఇది 4,000 నుంచి 5,000 దాకా సో పెద్ద పెద్ద స్కూల్లో ఎక్కువ కూడా అమ్ముతున్నారు కిట్ సో దానివల్ల ఏంటంటే కిట్ మీద వాళ్ళకి మార్జిన్స్ వస్తాయి డ్రెస్ యూనిఫామ్స్ మేమే సప్లై చేస్తాం దాని మీద మార్జిన్స్ వస్తాయి సో దీని నెక్స్ట్ అదే కాకుండా వాళ్ళకి బ్యాగ్ ఇలాంటివన్నీ మేమే సప్లై చేస్తాం మొత్తం ఈ అన్నింటి మీద మార్జిన్స్ వచ్చి దాని మీద కూడా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది సో పెట్టుకున్న ఒక పక్క స్కూల్ ఫీజు ద్వారా వస్తుంది వాళ్ళకి ఒక అది కాకుండా ఈ బుక్స్ మీద యూనిఫామ్ మీద వీటి మీద కూడా వాళ్ళకి మార్జిన్స్ ఇంకొకటి సార్ మన స్కూల్లో డే కేర్ అట్లా ఏమైనా రన్ చేసుకోవచ్చా రన్ చేయొచ్చు అంటే టౌన్ బట్టి రిక్వైర్మెంట్ ని బట్టి వాళ్ళ డే కేర్ కావాలనుకుంటే ఒక రూమ్ అది ప్రొవైడ్ చేసి ఎలా చేయాలి అది కూడా మనకి మన మోడల్ సెంటర్ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎలా పెట్టుకుంటే బాగుంటుంది మంచి డే కేర్ ఉంటే అది కూడా పెట్టుకుని మేము అది కూడా చేస్తాం అంటే వెళ్ళండి ఇప్పుడు మేము టౌన్స్ లో చెప్తున్నాం కాబట్టి డే కేర్ అంత ఫెసిలిటీ అంత రిక్వైర్మెంట్ ఉండదనుకుంటున్నాం కానీ మాకు ఉంటారు సార్ మా ఏరియాలో డే కేర్ కూడా మేము పెడతాం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అన్నారు అనుకోండి అది కూడా పెట్టుకోవచ్చు అది కూడా సజెస్ట్ చేస్తాం ఏ క్లాస్ వాళ్ళకి మనం టీచింగ్ ఇది మనం ప్రీ నర్సరీ చేస్తాం అంటే ప్లే గ్రూప్ అంటాం నెక్స్ట్ నర్సరీకి ఇస్తున్నాం ఎల్కేజీ ఇస్తున్నాం యూకేజీ ఇస్తున్నాం ప్రస్తుతానికి 4 లెవెల్ అంటే ప్లే గ్రూప్ ప్రీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ నెక్స్ట్ నర్సరీ ఈ 4 మొత్తం నర్సరీ ఎల్కేజీ యూకేజీ ప్లే ఈ 4 ఇస్తున్నాం ప్రస్తుతానికి తర్వాత గ్రేడ్ 1-2 వరకు కూడా ఇస్తాం తర్వాత కానీ ఇది ప్రస్తుతానికి అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి ఈ 4 క్లాసులు అంటే ప్లే గ్రూప్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఓకే సార్ ఎవరైనా ఈ మన యొక్క కథాలయ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ యొక్క ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి సార్ ఫస్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఏమీ లేదు చాలా సింపుల్ అండి వాళ్ళు ఏంటంటే మీకు చెప్తున్నట్టు ఇప్పుడు మేము ఆల్రెడీ ఇక్కడ మీ నెంబర్ డిస్ప్లే చేస్తాం మీకు ఉందో ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసినట్టయితే ఈ నెంబర్కి మీరు చేసినట్టయితే మేము ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళు చాలా సింపుల్ దీంట్లో పెద్ద ఇదేం లేదు ఒకసారి మన సెంటర్ రమ్మంటాం ఈ సెంటర్ చూసుకోమంటాం మొత్తం అంతా ఎలాగుంది ఏంటండి దానికి దాని ముందు ఆ ఇంట్రెస్ట్ రావాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూత్ చాలామంది రెడీగా ఉన్నారు ఒక 5-6 లక్షలు నా దగ్గర ఏదో చెయ్యాలి ఇక్కడ ఉన్న దాంట్లో ఉన్న ఊర్లోనే సంపాదించుకోవాలి నన్ను చూసిన వాళ్ళు ఉన్నారు చాలామంది పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు దీంట్లో ఓ రకంగా చెప్పాలని నేను ఈజీగా చెప్తున్నాను కదా మీరు ఒక 5-6 లక్షలు పెడితే నెల వచ్చేటప్పటికి తక్కువ వేసుకున్నా కూడా 1 లక్ష రూపాయలు ఈజీ సంపాదించవచ్చు ఎందుకంటే అంత వర్త్ ఉంది కానీ ఇక్కడ మీరు క్రియేట్ చేయాల్సింది ఏంటంటే నీట్గా ఈ సెంటర్ మేము ఏంటంటే మంచి బ్రాండ్ ఇస్తాం ఒక 25 ఇయర్స్ బ్రాండ్ ఇది కథాలయ్యాలి మంచి బ్రాండ్ ఇస్తాం దాంతోపాటు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటుంది ఎవరు మన గీతారామానుజం అని ఆవిడ కూడా ప్రతి మొత్తం ఎడ్యుకేషన్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఆవిడ గురించి దాంతోపాటు మోడీ కూడా దీన్ని అప్రిషియేట్ చేశాడు రికగ్నైజ్ చేశాడు ఎకనామిక్
కోలాబరేట్ చేశాడు ఆయన కూడా బ్రాండ్ మనకి ఉంది సో ఇంత ఇన్ని సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి టౌన్ లో వాళ్ళు ఈజీగా పబ్లిసిటీ చేసుకోవచ్చు ప్రొఫెసర్ టౌన్ అనేటప్పుడు 2-3 కిలోమీటర్ దూరం ఉంటుంది దాంట్లో యాపిక్ బ్యానర్లు పెట్టుకుని అవి పెట్టుకుని ఒక మంచి లోకల్ ఎమ్మెల్యేని ఆమె తీసుకొచ్చుకుని లేకపోతే లోకల్ కార్పొరేటర్ ఆమె మంచిగా తీసుకుని కత్తిరించుకుని రిపేర్ చేయించి చేసామంటే సూపర్ నేను చెప్తాను కదా సంపాదించాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద అవసరం అవసరం లేదు దీంతో పాటు ఇది ఏమవుతుంది అట్లా సంపాదన వస్తుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రమోట్ చేస్తున్నాం ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం పిల్లలకి మన టౌన్ లో ఉన్న పిల్లలు బాగా ఇది అవుతారు సో అన్న దానికైతే మంచి థాట్ ఇది యాక్చువల్ చెప్పాలంటే అందుకని అలా ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో దీని గురించి పర్టికులర్ యూత్ అని ఎందుకు చెప్తున్నాను యూత్ అవ్వచ్చు రిటైర్డ్ టీచర్లు అవ్వచ్చు లేకపోతే హౌస్ వైఫ్స్ అవ్వచ్చు హౌస్ వైఫ్స్ కూడా నేను ఏదో చెయ్యాలనుకుంటున్నాను మా ఆయనకి ఏదో హెల్ప్ చేయాలి నేను సంపాదనలు అనుకున్న వాళ్ళకి కూడా డెఫినెట్ గా హౌస్ వైఫ్స్ అంటే ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ నెక్స్ట్ యూత్ నెక్స్ట్ రిటైర్డ్ టీచర్స్ ప్రతి ఒక్కరికి రిటైర్డ్ ఉన్న ఈ ప్లే స్కూల్ అనేది మంచి ఆప్షన్ సో థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు మన ఫ్రాంచైజీ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో మీరు ఎవరైనా కానీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ మెంబర్స్ కి కాల్ చేయండి లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి అడ్రస్ కి మీరు వచ్చి విజిట్ చేస్తే కూడా అసలు స్కూల్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది ఏంటి టోటల్ మీకు ప్రాక్టికల్ గా కూడా చూపిస్తారు సో థ్యాంక్ యూ అండి సార్ అలాగే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ ఏదైనా రన్ చేస్తూ ఉంటే వాళ్ళు మన యొక్క బ్రాండ్ లోకి చేంజ్ అవ్వచ్చా ఇది కూడా మంచి క్వశ్చన్ ఇప్పుడు మేము ఈ కథాలయ కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చామో దీనికి ఒక ఎక్కడ రెస్ట్రిక్షన్స్ లిమిటేషన్స్ ఏమీ లేవు అందరూ తీసుకొచ్చి ఇప్పుడు ఒక స్కూల్ ఉంది ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బ్రాండ్ వివేకానంద స్కూల్ ఉంది లేకపోతే ఇంకో బ్రాండ్ ఏదో స్కూల్ ఉంది వాళ్ళు ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఉంది వాళ్ళకి వాళ్ళు మేనేజ్ చేసుకోవడం కష్టం అలాంటివి కూడా మాకు అప్పచెప్పారు అనుకోండి ఇప్పుడు మా కథాలయ మేము టేక్ ఓవర్ తీసుకుని వాళ్ళకి మొత్తం సంవత్సరం అకాడమిక్ అంతా మేమే రన్ చేస్తాం వాళ్ళు టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చుకుని అన్ని చేసుకుని మేమే హెల్ప్ చేస్తాం బుక్స్ మా సప్లై చేసి అన్ని మేము చూసుకుంటాం సో వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈజీ అయిపోతుంది వాళ్ళకి అలాగే హెల్ప్ అవుతుంది లేదా ఎగ్జిస్టింగ్ స్కూల్ వాళ్ళే కూడా మేము ఫ్రాంచైజ్ తీసుకుని ఇంకొక క్లాస్ స్కూల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అలా కూడా చేయొచ్చు లేదా దాంతోపాటు ఎగ్జిస్టింగ్ స్కూల్ ఉన్న వాళ్ళకి ప్రీ ప్రైమరీ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మంచి కాన్సెప్ట్ తో మేము వచ్చాం కాబట్టి కథాలయ ఇంటర్నేషనల్ మీరు సింపుల్ గా ఏంటంటే మీరు ఫలానా వివేకానంద స్కూల్ ఫాలో అయ్యి కథాలయ కరికులం కథాలయ కాన్సెప్ట్ తో మేము టీచ్ చేస్తున్నాం అన్న ఇది తెచ్చుకుంటే చాలు ఎందుకంటే మేము ఇంత రీసెర్చ్ చేసి దీని మీద ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ రీసెర్చ్ చేసి దీని మీద కంప్లీట్ గా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఇది అండ్ దాంతోపాటు సొల్యూషన్ మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చాం ఏదో ఇప్పుడు అందరూ అంటారు ఏంటంటే ఇలా చేయకూడదు ఇలా చేయాలంటారు కానీ అది ఎలా చేయాలో అందరూ చేసి చూపించాలి అది మేము చేసి చూపిస్తున్నాం ఎలా చేస్తే బాగుంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరూ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ గా లేదంటారు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి అన్న దాని గురించి మేము కరెక్ట్ సొల్యూషన్ తీసుకొచ్చింది ఏంటంటే ఇలా ఉండాలి లెర్నింగ్ అంటే 3 రకాలు ఉంటాయి 3 రకాల పిల్లలకి ఇలా సాటిస్ఫై చేయాలి ఇలా ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళ అటెన్షన్ ఓన్లీ ఆ 5 to 10 మినిట్స్ ఏ ఉంటుంది ఆ 10 మినిట్స్ మనం ఎలా చదివించాలి వాళ్ళని ఇదంతా కూడా కథాలయ దాంతో మేము తీసుకొచ్చాం మొత్తం ఓకే సార్ అంటే ఇప్పుడు స్కూల్ ఫ్రాంచైజీ తీసుకున్నారు రెన్యువల్కి ఏమన్నా అమౌంట్ ఉంటుందా ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేము ఇప్పుడు ఒకసారి ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకి ఎవ్రీ 3 ఇయర్స్ రెన్యువల్ త్రీ ఇయర్స్ తీస్తాం బట్ ఏంటంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసుకుని మేము ఎంత సపోర్ట్ ఇస్తున్నాం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇన్వాల్వ్మెంట్ కూడా చూసుకొని ఈవెన్ మేము ఏంటంటే యాక్చువల్లీ రెన్యువల్ ఫీజు ఎప్పుడు కూడా 50% ఆఫ్ తీసుకుంటాం అంటే ఇప్పుడు 1.5 లాక్స్ మేము తీసుకుంటాం దాంట్లో 75,000 రెన్యువల్ ఉంటుంది కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మేము దాంట్లో కూడా డిస్కౌంట్ ఇచ్చి మాక్సిమం చాలా వరకు ఇచ్చేస్తాం వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కావాలి మాకు ఎందుకంటే మాకు ఇక్కడ ఏంటంటే అల్టిమేట్ కావాల్సింది ఈ కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాం సో ఇది జనాల్లో బాగా తీసుకెళ్ళాలి వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు తర్వాత సార్ పెన్ రీడ్ చేస్తుంది అన్నారు కదా ఒకసారి మాకు డెమో చూపిస్తారా డెఫినెట్లీ మీకు నేను మొత్తం అంత డెమో చూపిస్తాను బుక్ పెన్ను మీరు చూద్దరిగాను ఎలాగ ఎందుకు ఇంత మంచి బుక్స్ ఇవన్నీ ఉన్నాయి చాలా మంది కూడా తెలియదు ఎలాంటి బుక్స్ ఉన్నాయి అసలు నిజంగా చదువుకోవాలని సో మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈ పెన్ను బుక్ కాన్సెప్ట్ అన్నది పిల్లోడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది దాంతోపాటు దీనికి స్టోరీస్ కూడా ఇస్తాం కాబట్టి స్టోరీస్ తో చదువుకోవడం అనేది ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ అనేది చాలా ఎంజాయ్ చేస్తా చదువుకుంటాడు కుర్రోడు మా స్కూల్లోకి వచ్చేటప్పుడు కథాలయ దాంట్లో చదువుకుంటున్నట్టు ఫీల్ అవ్వడు ఆడుకుంటున్నట్టే ఫీల్ అవుతాడు మనకు తెలుసు వాడు చదువుకుంటున్నాడు ఆటల ద్వారా అందుకే మన క్లాస్ రూమ్స్ అయినా కూడా చాలా యునిక్ గా ఉంటాయి సో మీరు డెఫినెట్ గా ప్రతి ఒక్కరు దీన్ని లైక్ చేస్తారు సో మీరు ఒకసారి మీరు చూసినట్టయితే కాన్సెప్ట్ మొత్తం యూ విల్ లైక్ డెఫినెట్లీ ఓకే సార్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి అడ్రస్ కి మీరు డైరెక్ట్ గా కనుక విజిట్ చేస్తే టోటల్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రివర్స్ చేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే